మనము వెయిట్ చూసి వాటి యొక్క ప్రైస్ చూసి తీసుకోవచ్చు. సో క్వాలిటీ వైజ్ గా తక్కువ క్వాలిటీస్ ఉన్నాయి, ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. ఇలా స్టీల్ డబ్బాలు అయితే కొన్ని ఉన్నాయి తీసుకున్నాను అనమాట. అలాగే ఇలా మన స్టోరేజ్ క్యాన్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. వెయిట్ చూసి కూడా మనము ఎంత ప్రైస్ ఎంత కేజెస్ చూసి తీసుకున్నాను అనమాట. కొన్ని అయితే 6 బాల్ సెట్స్, 3 బాల్ సెట్స్ ఇలా ఉన్నాయి అనమాట. వీటి కూడా వెయిట్ చూసుకొని మనము క్లారిఫై చేసి తీసుకోవచ్చు అనమాట. ఇలా పెద్ద పెద్ద గిన్నెలు కావచ్చు, అలాగే వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో మనకి ఇలాంటివి కావచ్చు, లేదా బేషన్స్ కావచ్చు, అలా చాలా చాలా ఉన్నాయి అనమాట. సో అయితే 52 రూపీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ పడుతుంది అనమాట. అలాగే క్యాటరింగ్ కానీ, అలాగే హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ ఇందులో హోల్సేల్ ప్రైస్కి అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ మగ్స్ అయితే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. సో ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మనం చూసి తీసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను హోల్సేల్ స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వచ్చాను అనమాట. ఇందులో కొన్ని ఐటమ్స్ తీసుకుందామని అయితే వచ్చాము. ఇది వచ్చేసి వర్ధమాన్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. ఇది చే నెంబర్లో అయితే ఉంది, దీని అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇందులో అయితే కొన్ని ఐటమ్స్ తీసుకుని అయితే వచ్చాను అనమాట. సో ఆల్ ఇన్ వన్ అన్నీ దొరుకుతాయి అనమాట, కిచెన్ సంబంధించిన ఆల్ ఇన్ వన్ అన్ని ఐటమ్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. సో పెళ్ళిళ్ళకి కావచ్చు, లేదంటే హోటల్స్కి, క్యాటరింగ్కి కావచ్చు, ఏ దేనికైనా మనకి ఇందులో అన్నీ దొరుకుతాయి అనమాట. ఒక దగ్గర వస్తే ఇలా మనకి తక్కువ ప్రైస్లో, మనకి కావాల్సిన ప్రైస్లో, ఎక్కువ ప్రైస్లో ఉంటాయి, తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది మనం చూసి తీసుకోవచ్చు. చూస్తారు కదా దీపాలు, దీపాంతలు చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సో మనం చూసి అయితే తీసుకోవచ్చు అనమాట, మన బడ్జెట్లో మనమైతే చూసి తీసుకోవచ్చు. ఇలా మనకి ఈ బౌల్ సెట్స్ కూడా 6 బౌల్ సెట్స్ అండ్ 3 బౌల్ సెట్స్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కొన్నిటి ప్రైస్ మెన్షన్ చేశారు, కొన్నిటి చేయలేదు. సో అవి మనకు ఒకవేళ ఇలా మన వెయిట్ చూసి తీసుకోవచ్చు అనమాట, ఎంత వెయిట్ ఉంది, ఎంత రేట్ పడుతుందని చెప్పేసి నేను ఒక సెట్ వేసి తీసుకున్నాను. అలాగే బౌల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట, అంటే కొన్ని పెద్దవి కానీ చిన్నవి కానీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. అలాగే చిన్న చిన్న బేషన్స్ అయితే 40 రూపీసే పడుతున్నాయి. సో ఇది కూడా మనం చూసి తీసుకోవచ్చు అనమాట, అన్ని ప్రైజ్లు అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే కొన్ని తీసుకున్నాను. ఇంకా మనకి దోశ ప్యాన్స్ కానీ, ఐరన్ ప్యాన్స్ కానీ, ఐరన్కి నాన్స్టిక్ ప్యాన్స్, ఐరన్ ప్యాన్స్ ఇలా చాలా ఉన్నాయి. అల్యూమినియం ప్యాన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్టోరేజ్ బాక్సెస్ అయితే చాలా ఉన్నాయి, స్టోరేజ్ డబ్బాలు అయితే. సో మనకి సింగిల్ వైజ్ కానీ సెట్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను కొన్ని చూస్తున్నాను, అలాగే స్టోరేజ్ క్యాన్ చూస్తున్నాను అనమాట. కొన్ని చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వీటికి కూడా మనకు మనకి వెయిట్ అనేది అర్థం కాకపోతే వీటి జస్ట్ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. ఇలా వెయిట్ చూసుకొని ఎన్ని కేజెస్కి ఎంత పడుతుంది, స్టీల్ క్వాలిటీని బట్టి అయితే రేట్ అవుతుంది అనమాట. సో ఇలా తీసుకోవచ్చు. అలాగే ఇత్తడి సామాన్ కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. సో అల్యూమినియం కూడా అంతే అనమాట. సో వాళ్ళు రాసిపెట్టారు ఎన్ని కేజీకి ఎన్ని అని చెప్పి లిస్ట్ రాసిపెట్టారనమాట, కేజీకి ఎంత అని చెప్పేసి. అది కూడా చూసి తీసుకోవచ్చు. ఏ ఐటెం చూసినా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ మోడల్ కావాలని, ఎంత ప్రైస్లో కావాలన్నా మనం చూసి నిదానంగా అయితే ఇలాంటి షాప్స్కి వస్తే తీసుకోవచ్చు అనమాట. మన బడ్జెట్లో మనమైతే చూస్ చేసుకోవచ్చు ఏ సామానైనా. సో ఇలా టీ ప్యాన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. టీకి చిన్న చిన్న బాక్సెస్ 10 రూపీస్, 20 రూపీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా వెడ్డింగ్ కలెక్షన్కి అయితే చాలా బాగున్నాయి. సో ఇలా డిఫరెంట్గా ఉండాలి, ఫోటోస్కి బాగుండాలి అనుకుంటే ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా హోల్సేల్ ప్రైస్లో. సో ఇవైతే ప్రైస్ మెన్షన్ చేశారు, ఒక్కొక్క దానికి ఎంత ఉంటుందని చెప్పేసి ప్రైస్ మెన్షన్ చేశారు. హోల్సేల్ ప్రైస్లో అయితే మనకి ఇస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసి స్పూన్ స్టాండర్డ్స్ 50 రూపీస్ అనమాట, చిన్నది వచ్చేసి 45 రూపీస్ ఇలా ఉందన్నమాట. సో ఈ కప్స్ కూడా చాలా తక్కువ రేట్ అనమాట, అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఇస్తున్నారు. సో ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా తక్కువలో, వాటర్ మగ్ అయితే 10 రూపీస్ నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో బకెట్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. మనకి తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, మనకి ఏ మోడల్ కావాలన్నా మనం తీసుకోవచ్చు అనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను కొన్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ట్రే 45 రూపీస్ అనమాట. మనం ఏమైనా స్టోరేజ్ చేయడానికి డ్రెస్ కావాలి కదా, సో అలాంటి మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి స్టూల్స్ కావచ్చు, అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ మ్యాట్స్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ ఇలా కూడా ఉన్నాయన్నమాట రేట్లు. వచ్చేసి మనకి 200, 150, 100 రూపీస్ ఇలా ఉన్నాయన్నమాట రేట్ అయితే. సో ఇంకా ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి అన్నీ మనకి 40 రూపీస్ నుంచి 200 రూపీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి ఇవి లంచ్ బాక్సెస్ అనమాట. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది నాకైతే. సో ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అనమాట, ఏ తీకున్నా 100 రూపీస్ అనమాట అందులో.
సో ఇంకా ఇలాంటి ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మనకి ఏది కావాలన్నా కూడా మనం చూసి కొంచెం నిదానంగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది అయితే డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇది కూడా తక్కువ ప్రైజే. సో ఇలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక హోటల్ కానీ క్యాటరింగ్ కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా అన్నీ ఒక ఫ్లోర్లో అయితే ఉన్నాయన్నమాట. హోల్సేల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాయి అన్నమాట. హోటల్స్కి పెద్ద పెద్ద గిన్నెలు, ప్లేట్స్ కానీ, టేబుల్స్ కానీ, సో ఇవన్నీ టేబుల్స్ కానీ ఇవన్నీ మనకి హోల్సేల్ ప్రైజ్లోనే ఇస్తారన్నమాట. ఇందులోకి వస్తే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇలా మనకి అల్యూమినియం కానీ అలాగే డస్ట్బిన్స్ అన్ని మోడల్స్ ఇలా మనకైతే ఈజీ అన్నీ మనకి హోల్సేల్ ప్రైస్. వీటికి కూడా మనకి వెయిట్ని బట్టి ఉందండి. అల్యూమినియం ఇంత వెయిట్ అని చెప్పేసి ఉంది, వెయిట్ని బట్టి మనకి ఇస్తారనమాట. సో ఈ స్టీల్ వెయిట్, అల్యూమినియం రేటు మనం వెయిట్ని బట్టి తీసుకోవాలి. సో అప్పటి అన్నీ ఒకే చోట అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులోకి వస్తే అన్ని క్యాటరింగ్ వాళ్ళకి, హోటల్ వాళ్ళకి అన్నీ ఈజీగా ఒక దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఇలా అయితే నేను చూశాను, ఇవన్నీ జస్ట్ నేను వీడియో అయితే తీసి చూపించాను అనమాట. నేను లాస్ట్ ఫైనల్గా అయితే కొన్ని కొన్నాను, బిల్ వేయడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇలాకి వచ్చిన తర్వాత మనకి ఏది కావాలంటే అది మనం చూసి నిదానంగా హ్యాపీగా మనకు కావాల్సిన ప్రైజ్లో కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. సో ఇదండి వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.